విష్ణుమూర్తి కథ. ఇలా ఉంటాడు చూడండి ఈశ్వరుడు విజయరూపంలో ప్రత్యక్షమైన. మీకు తెలుస్తే తలపైన గంగాదేవి ఉంది, కూడకన్నుంది, కపాలం చేతిలో. కపాలం అంటే భిక్షపాత్ర. ఈ చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు. ఒక కొన ఇక్కడ పట్టుకున్నాడు త్రిశూలం, ఇంకొక కొన ఇలా వీపు పైన వెనక నుండి పిసాడు. మూడో చేతిలో డమరు, నాలుగో చేతిలో జింకకు మేత పెడతాడు. అంటే ఇలా ఉన్నాడు ఈశ్వరుడు చూపెట్టాడు. ఒకరోజు ఈశ్వరుడు భూలోకానికి వస్తాడు. పార్వతీదేవిని పరీక్ష చేయడానికి ఈ విధంగా భిక్షగాని వేషంలో వస్తాడు. పార్వతి ఇంటి ముందు నిల్చొని భిక్ష అడుగుతాను. భగవతీ భిక్షాన్ని పార్వతీదేవి అన్నం తీసుకొచ్చి పాత్రలో కొంచెం అన్నం వేస్తుంది. పాలు నెయ్యి తీసుకొచ్చి గరిట్లో నిదానంగా కొంచెంగా ఇద్దరికి పట్టిస్తూ ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవిని పరీక్ష చేయాలని ఆమె కట్టిన చీర కిందకి జారి అట్టు చేస్తారు. చీర కిందకి జారిన ఆమెకు చీర మీద చేస్తలేదు, భక్తితో ఏకాగ్రతతో వడ్డిస్తాం. ఇప్పుడు ఈశ్వరుడు ఆమె భక్తి ఏకాగ్రతకు మెచ్చిలా నిజరూపం చూపించేస్తాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెకు బ్లెస్సింగ్ ఇస్తాడు, నువ్వు అన్నపూర్ణేశ్వరి దేవిగా వర్ధిల్లాలి అని. ఇది జరిగేది కాశీలో అనమాట. వారణాసి మళ్ళీ వరమిస్తాడు, పెళ్లి చేసుకుంటాను నిన్నే. పెళ్లి కైలాసంలో జరిగింది. ఎలా జరిగింది అంటే ఇప్పుడు చూసాం కదా, వెంట ఇక్కడ వరమిచ్చినట్టు ఆడ పెళ్లి చేసుకున్నట్టు స్టోరీ మనకి దేనికి దానికి ముడిపెట్టారు.